రిలయన్స్ లో మన ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఇక్కడ ఒక సింపుల్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకుంది. బట్ ఫైనల్గా ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత జనరల్గా మనం ఏంటంటే షార్ట్ చేయాలి, ఓకే, మనం చదువుకున్న థియరీ ప్రకారం. అయితే ఈరోజు ఏం చేసామంటే ఫ్రెండ్స్ లైవ్లో, అంటే నేను యూట్యూబ్ లైవ్లో వస్తున్నాను. సో రిలయన్స్ని ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకొని, ఇక్కడ వ్యూ ఏంటంటే మెయిన్గా మేబీ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఉందో అక్కడ నుంచి మేబీ కిందకి స్ట్రైట్గా వెళ్ళొచ్చు, లేదంటే కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఈ రెండింటి వలన మనం బెనిఫిట్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఆప్షన్స్ని ఒక స్ట్రాటజీ పేపర్ ట్రేడ్ అనేది లైవ్లో షేర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎంత క్యాపిటల్ మనకి అవసరమైందంటే ఫ్రెండ్స్ 28,500 మాత్రమే అవసరమైంది. జనరల్గా మనం ఒక కాల్ ఆప్షన్ని నేకుడ్గా సెల్ చేస్తే మనకి మోర్ దాన్ 1 లాక్, 1.5 లాక్ అవసరం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దానివల్ల మనకి హ్యూజ్ అమౌంట్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆప్షన్స్ సెల్ చేయడం నేకుడుగా అనేది కొంచెం రిస్క్ కూడా ఉంటుందన్నమాట. ఏదైనా సడన్ న్యూస్ వస్తే హెవీగా మూవ్ అయితే హెవీ లాసెస్ ఉంటాయి. అందుకని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని హెడ్జింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాం. సో వ్యూ ఏంటంటే మనం అనుకున్నాం కదా, మేబీ కిందకి వెళ్ళొచ్చు లేదంటే కొద్ది కన్సోలిడేషన్ జరగవచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే బేరిష్ వ్యూ అనేది జనరేట్ చేసుకున్నాం. 22,640 కాల్ ఆప్షన్ని సెల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు అండ్ 250 క్వాంటిటీ ఒక లాటు. అదేవిధంగా 2,660 అంటే ఒక 20 రూపీస్ డిఫరెన్స్ ఉన్న ఇంకో ఆప్షన్ ఏం చేసామంటే ప్రొటెక్షన్ కోసం బై చేయటం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి మార్జిన్ తగ్గించుకోవచ్చు, రెండవది ప్రొటెక్షన్ కూడా ఉంటుందన్నమాట. ప్రొటెక్షన్ తీసుకోవడం వల్ల మ్యాక్స్ లాస్ ఉంటుందన్నమాట. మ్యాక్స్ లాస్ ఎంత అంటే ఇక్కడ ఓన్లీ 3,300, చాలా తక్కువ ఇది ఆప్షన్స్లో. నెక్స్ట్ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ ఏంటంటే 1,700. రిస్క్ రివార్డ్ ఫేవర్గా లేదు, బట్ ఏంటంటే మోస్ట్ ప్రాబబిలిటీ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది. టెక్నికల్గా మనకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి దానివల్ల ఏంటంటే మనం విన్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకున్నాం. సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి 31 మార్చి 2022 కాల్ ఆప్షన్ సెల్ చేసాం, ఒక టైం బై చేసాం. ఆ సెల్ చేసిన దాంట్లో మనకి ఏంటంటే 2,200 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది. బట్ అగైన్ హెడ్జింగ్ కోసం అండ్ మార్జిన్ తగ్గించుకోవడం కోసం బై చేసిన దాంట్లో మనకి 500 రూపీస్ అనేది లాస్ అయింది. ఓవరాల్గా మనకి 1,700 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది కూడా లైవ్లో షేర్ చేయడం జరిగింది, ఎందుకంటే ఎంత కొంత బెనిఫిట్ అనేది ఉండాలి కాబట్టి మనం లైవ్లో తీసుకుంటున్నప్పుడు. ఓకే, ఆఫ్లైన్లో కొంచెం ఈ స్ట్రాటజీస్ అనేవి వినే ఉంటాం, బట్ లైవ్లో మనం ఏ విధంగా కన్విక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి దాని ఉద్దేశంతో ఏంటంటే ఈ ట్రేడ్ అనేది షేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ లైవ్లో ఏంటంటే ఇంకా చాలా స్టాక్స్ అనేవి ఆప్షన్స్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మన హెడ్జింగ్తో ఇక్కడ చూడండి ఓన్లీ 28,000తో ఈరోజు ఏంటంటే 1,700 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఒకవేళ ఇంకా లైక్ 3 లాక్స్, 4 లాక్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ లాట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ అనేది ఇక్కడ లిమిటెడ్ ఉంది కాబట్టి 3,300 అది మనం దృష్టిలో పెట్టుకుని అది బేర్ చేయగలిగితే మల్టిపుల్ లాట్స్ కూడా తీసుకోవచ్చు. రిటర్న్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఆప్షన్స్ ట్రేడ్ చేయడం ద్వారా. సో కొన్ని స్టాక్స్ అనే వాచ్ లిస్ట్ లో పెట్టాం, దాంట్లో ముఖ్యంగా నిఫ్టీ 50 నుంచి సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే హైయెస్ట్ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి. సో వాటిలో కూడా నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ అయితే డెఫినెట్ గా షేర్ చేసుకుందాం అండ్ లైవ్ లో డిస్కస్ చేసుకుందాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ లైవ్ లో అడగవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే పేపర్ ట్రేడ్ ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఓన్లీ సిమ్యులేషన్ పర్పస్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా ఈరోజు వెరీ వైల్డ్గా మూవ్ అయింది, స్వింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఇందులో స్లిప్పేజెస్ అన్నీ ఉంటాయి డెఫినెట్గా. ఓకే, సో ఇదంతా సిమ్యులేషన్ పర్పస్ని ఏంటంటే నేను లైవ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, విత్ ద అసంప్షన్ ఆఫ్ ఏంటంటే ఒక 5 లాక్స్ క్యాపిటల్ ఉన్నప్పుడు ఈ విధంగా 5 to 7 లాక్స్ ఇన్ క్వాంటిటీ అనేది డిప్లాయ్ చేయాలని చెప్పేసి నేను సిమ్యులేషన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 2,33,000 అనమాట. ఓకే, సో స్టే ట్యూన్ లైవ్లో డెఫినెట్గా. ఏంటంటే మీకు ఏదైనా ఇండివిజువల్ స్టాక్స్ ఉన్నా డెఫినెట్గా అడగవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం వల్ల ఒక కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది, రిస్క్ లిమిటెడ్గా ఉంటుంది అండ్ రివార్డ్ కూడా లిమిటెడ్గా ఉన్నప్పుడు కూడా ఒక కన్సిస్టెన్సీ అనేది కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకసారి స్ట్రాటజీ అనేది ఈరోజు రిలయన్స్లో డిప్లాయ్ చేసేసామంటే మనకి బ్రెయిన్లో తెలిసిపోతుంది, మనకి ఒక సిస్టంలో 3,000 కంటే లాస్ అవ్వదు అని తెలిసిపోతుంది. దాని పర్పస్ కూడా ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్ ట్రేడ్ చేయడం ద్వారా ఏంటంటే అవి న్యూస్ బేస్డ్ కానీ ఎలా పడితే అలా ర్యాండమ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది.
దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఆప్షన్స్ ను కూడా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా మనం తీసుకోవచ్చు. దాని నుంచి కూడా మనం ఎంతో కొంత అమౌంట్ అనేది రెగ్యులర్ గా ఓకే మంత్లీ బేసిస్ లో వీక్లీ బేసిస్ లో ఎర్న్ కూడా చేయొచ్చు. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.